గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ నైన్త్ మార్చ్ వంద శాతం అమ్మేస్తాం విశాఖ ఉక్కు అనుబంధ సంస్థలలో ఉన్న వాటాలు విక్రయం అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం అంటూ లోక్సభలో నిర్మలా సీతారామన్ వెల్లడించారు విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు దాని అనుబంధ సంస్థలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్లకు ఉన్న వాటాలను వంద శాతం విక్రయించనున్నారు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ జనవరి ఇరవై ఏడున ఈ మేరకు సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు సోమవారం లోక్సభలో వైకాపా ఎంపీలు గోడేటి మాధవి ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు నెక్స్ట్ న్యూస్ దేశానికి మోదీ పేరు నామకరణ చేసే రోజు ఎంతో దూరంలో లేదు అంటున్న మమత గుజరాత్ లోని మోతే స్టేడియానికి పెట్టినట్టే దేశానికి కూడా మోదీ పేరు పెట్టే రోజు ఎంతో దూరంలో లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు కోవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువపత్రాలపై ప్రధాని ఫోటోను పైన ఆమె మండిపడ్డారు పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మోదీ చెప్పేవని అబద్దాలేనని ఘాటుగా విమర్శించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం కోల్కతాలో దీదీతో మేమున్నాం అనే ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రధానిపై మమత నిప్పులు చెరిగారు నెక్స్ట్ న్యూస్ మోసపూరిత మత మార్పిడికి పదేళ్ళు జైలు మత స్వేచ్ఛ బిల్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది వంచనా ప్రలోభం అవాస్తవాలతో కూడిన సమాచారం బెదిరింపు వివాహం తదితర మోసపూరిత విధానాలతో మత మార్పిడికి పాల్పడిన వారికి పదేళ్ళు జైలు శిక్ష విధించే మత స్వేచ్ఛ బిల్లు రెండు వేల ఇరవై ఒకటికి మధ్యప్రదేశ్ అసెంబ్లీ సోమవారం ఆమోదం తెలిపింది దీని ప్రకారం తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడి పైనే ఉంటుంది నేరస్తుడికి జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధించే నిబంధన బిల్లులో ఉంది అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ పార్లమెంటుకు చమురు సెగ ధరల పెంపుపై విపక్షం ఆందోళన గణనీయంగా పెరిగిన చమురు ధరలు పార్లమెంటును స్తంభింపజేశాయి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో భాగంలో తొలి రోజైన సోమవారం ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి గత ఆరేళ్లలో నరేంద్ర మోదీ సర్కారు పెట్రోల్ డీజిల్ వంట గ్యాసులపై పన్నులు సెస్సుల రూపంలో కనీసం ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు రాబట్టుకుందని ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందనే దానిపై సభలో చర్చ జరగాలని కాంగ్రెస్తో పాటు విపక్ష స సభ్యులు పట్టుపట్టారు చర్చకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో లోక్సభ రాజ్యసభ మొదట స్వల్ప వ్యవధితో రెండుసార్లు చొప్పున ఆ తర్వాత మంగళవారానికి వాయిదా పడ్డాయి చమురు ధరల అంశాన్ని ప్రస్తావించడానికి రాజ్యసభలో చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు అనుమతించిన చర్చకు మాత్రం అంగీకరించలేదు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ అంబేద్కర్ విగ్రహం పార్కు నిర్మాణానికి రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు విజయవాడలోని స్వరాజ్ మైదానంలో రెండు వందల అరవై ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం పార్కు అభివృద్ధి పనులకు పాలనా ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది నెక్స్ట్ న్యూస్ ఏప్రిల్ పది పదకొండున తానా ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం ఉగాది సందర్భంగా ఏప్రిల్ పది పదకొండు అందున తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం రెండు వేల ఇరవై ఒకటి నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు తాలూరు జయశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు తెలుగు భాష సాహిత్యాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రపంచంలోని తెలుగు కవులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి భాషా వైభవాన్ని చాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని వివరించారు అంతర్జాలంలో జరిగే ఈ కార్యక్రమంలో ఇరవై ఒక్క దేశ శాలలోని ఇరవై ఒక్క తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని సాహిత్య వేదిక నిర్వాహకులు తోటకూరి ప్రసాద్ తెలిపారు నెక్స్ట్ న్యూస్ రాజధాని మహిళలపై దమనకాండ పలువురు మహిళా రైతులు దుస్తులు చిరిగిపోయిన వైనం మహిళలు అని కూడా చూడకుండా ఇష్టానుసారం పడేశారు ఎక్కడ పడితే అక్కడ చేతులేసి లాగేశారు లాఠీలు జులిపించారు దొరికిన వారిని దొరికినట్లు పట్టుకొని వాహనాలలో కుక్కేశారు ఈ తొక్కిసలాట తోపులాటల పెనుగులాటలలో కొంతమంది మహిళల దుస్తులు కూడా చిరిగిపోయాయి మరికొంతమంది గాయపడ్డారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచమంతా వారిని కొనియాడుతుంటే రాజధాని ప్రాంత మహిళా రైతుల పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అమరావతి పరిరక్షణ ఉద్యమం నాలుగు వందల నలభై ఏడు రోజులకు చేరుకున్న సందర్భంగా మహిళా దినోత్సవం నేపథ్యంలో బెజవాడ కనకదుర్గంను దర్శించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరిన రాజధాని ప్రాంత మహిళలు రైతుల్ని పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు అరెస్టులు తోపులాటలు మహిళల ఆహాకారాలతో ప్రకాశం బ్యారేజీ రాజధాని ప్రాంతమంతా రణరంగమయ్యింది అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ జీవించాలనే అనిపించలేదు ఆత్మహత్య ఆలోచనలు చుట్టుముట్టాయి బ్రిటన్ రాజకుటుంబం నన్ను ఒంటరిని చేసింది అంటూ వాప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో మేఘనా సంచలన వ్యాఖ్యలు చేశారు భార్య వ్యాఖ్యలను సమర్థించిన బ్రిటన్ యువరా రాజు హారీ ఒకనొక సమయంలో తనకు జీవించాలని అనిపించలేదని ఆత్మహత్య ఆలోచనలు చుట్టుముట్టాయని బ్రిటన్ యువరాజు హ్యారీ భార్య మేగన్ మేఘన్ మార్కెల్ వెల్లడించారు అమెరికా ప్రఖ్యాత టాక్ షో వ్యాఖ్యాత ఓప్రా విన్ఫ్రేకు హ్యారీ మేఘన దంపతులు ఇంటర్వ్యూ ఇచ్చారు రాజు కుటుంబంలో తాను ఎదుర్కొన్న కష్టాలను మేఘన్ ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో యువరాజు హ్యారీతో వివాహమైన తర్వాత తాను అనుభవించిన మానసిక క్షోభను ఆమె వివరించారు ఈ ఇంటర్వ్యూను ఆదివారం ఒక్కరోజే అమెరికాలో కోటి డెబ్బై లక్షల మంది వీక్షించారు రాజుకుటుంబ రాజు కుటుంబంలోకి ప్రవేశించిన తర్వాత నన్ను ఒంటరితనం వేధించింది మానసిక ఆరోగ్యం దెబ్బతిందని కుటుంబంలో పెద్దవారి సాయం అడిగాను కుదరదన్నారు ఒంటరితనం భరించలేక ఒకనొక సమయంలో చనిపోవాలనుకున్న ఆ విషయాన్ని హ్యారీతో చెప్పడానికే సిగ్గుగా అనిపించింది నా కుమారుడు ఆర్ రంగు గురించి రాజు కుటుంబంలో జరిగిన చర్చ తీవ్రంగా నన్ను కలిచివేసింది నా కడుపులోని బిడ్డ చర్మం ఎంత నలుపుగా ఉంటుందన్న విషయం గురించి అతడికి రాచరికపు హోదా భద్రత ఇవ్వాలా వద్దా అన్న విషయాల గురించి కూడా చర్చలు జరిగాయి వివాహం సమయంలో తోటి కోడల కేట్ను నేను ఏడిపించానంటూ వచ్చిన వార్తలలో ఏమాత్రం నిజం లేదు అది వాస్తవం కాదని కుటుంబంలో అందరికీ తెలుసు నిజానికి అందుకు విరుద్ధంగా జరిగింది అంటున్నారు అన్నారు మేగన్ పెళ్ళికి కొన్ని రోజుల ముందు ఒక విషయంలో కేట్ చాలా అసంతృప్తికి గురయ్యింది అది నాకు ఏడుపు తెప్పించింది నా మనోభావాలను గాయపరిచింది ఆ సమయంలో రాజకుంటం నుంచి నాకు ఎలాంటి మద్దతు లభించలేదు అని ఆఫ్రికా ఆఫ్రికన్ అమెరికన్ అయిన ముప్పై తొమ్మిదేళ్ల మేగన్ చెప్పారు నెక్స్ట్ న్యూస్ నారీ శక్తికి నీరాజనం దేశవ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మానవ జీవన కథ ఆరంభానికి కారణమైన అతివల శక్తి సామర్థ్యాలను కొనియాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు సోమవారం దేశవ్యాప్తంగా జరిగాయి దేశ రాజధానిలో రైతు ఉద్యమం పోలీస్ స్టేషన్ల నిర్వహణ తదితరుల అన్నింటినీ మహిళలే చేపట్టారు పలు రాష్ట్రాలు మహిళల అభ్యున్నతి కోసం పథకాలను ప్రకటించాయి పార్లమెంటు రాష్ట్ర అసెంబ్లీలలో ముప్పై మూడు శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని తద్వారా చట్టసభలలో వారికి సముచిత ప్రాధాన్యం కల్పించాలని పలువురు ఎంపీలు రాజ్యసభలో డిమాండ్ చేశారు మహిళా అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సభలో సభ్యులు ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు అని అంటున్నారు